స్టూడెంట్స్, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఇంతకుముందు సైంటిస్టులు క్లాసిఫికేషన్ ఎలా చేశారనేది చెప్పుకున్నాం. ఎలిమెంట్స్ని ఫస్ట్ డోబర్ అయిన ట్రయడ్స్, తర్వాత న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, వాళ్ళిద్దరు కూడా ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేశారంటే ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ సైంటిస్ట్ మెండలీఫ్ అనే సైంటిస్ట్ ఎలా అరేంజ్ చేశారు ఎలిమెంట్స్ని. ఈ మెండలీఫ్ అనే సైంటిస్ట్ కూడా సేమ్ ప్రొసీజరే. ఇతను కూడా ఎలిమెంట్స్ని ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్, అంటే అటామిక్ వెయిట్స్ పెరిగే క్రమంలోనే అరేంజ్ చేశాడనమాట. అయితే ఇతను ఒక చార్ట్ లాగా, అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు వచ్చేట్లుగా అరేంజ్ చేశాడు. అడ్డంగా ఉండే వరుసలను ఏమంటారంటే పీరియడ్స్ అంటారు. వర్టికల్ కాలమ్స్ అంటే నిలువు వరుసల్ని గ్రూప్స్ అంటారు అన్నమాట. ఓకేనా, ఇలా అరేంజ్ చేశాడు. ఇతను ఎలా అరేంజ్ చేశాడో క్లియర్గా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇతను పీరియాడిక్ లా ఏంటి అసలు? ఫస్ట్ ది లా స్టేట్స్ దట్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ఏ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. అంటే అర్థం ఏంటంటే ఎలిమెంట్స్ అంటే మూలకాలు, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఈ రెండు కూడా అటామిక్ వెయిట్ని బట్టి ఉంటాయి, పీరియాడికల్గా ఉంటాయి అన్నమాట అటామిక్ వెయిట్ని బట్టి. ఇది ఇతను చెప్పినటువంటి పీరియాడిక్ లా. ఇప్పుడు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మనం. ఏం చెప్పాడు దీంట్లో అనేది, ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో నిలువు వరుసలు అంటే గ్రూప్స్ 8 ఉన్నాయి, వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారన్నమాట. మొత్తం 8 ఉన్నాయి, వాటిని రోమన్ లెటర్, ఇదిగో రోమన్ లెటర్ 1, రోమన్ లెటర్ 2, రోమన్ లెటర్ 3, రోమన్ లెటర్ 4, రోమన్ లెటర్ 5, 6, 7, 8, ఇది 0 గ్రూప్ అన్నమాట. ఇందులో మొత్తం 8 గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా, ఒక గ్రూప్లో ఉండేవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి అన్నమాట ప్రాపర్టీస్లో. మళ్ళీ గ్రూప్లో సబ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఒక గ్రూప్లో సబ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఏబి అని. మరి అదేంటది అంటే ఒకే సబ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ మరింత దగ్గరగా రిసెంబ్లెన్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇటు చూడండి, ఏ అనే సబ్ గ్రూప్లో హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇవన్నీ కూడా మరింత దగ్గరగా క్లోజ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. వీటన్నిటి ప్రాపర్టీస్ చాలా దగ్గరగా ఉంటాయి. అదే గ్రూప్లో ఇటు సైడ్ ఉన్నాయి చూడండి సబ్ గ్రూప్లో. ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రూప్, అందులో ఏబి అనే సబ్ గ్రూప్స్ గురించి చెప్తున్నాను నేను. గ్రూప్లో సబ్ గ్రూప్స్ ఉండేట్టుగా అరేంజ్ చేశాడు. ఈ బి అనే సబ్ గ్రూప్లో కాపర్, సిల్వర్, గోల్డ్, అంటే ఏజి అంటే సిల్వర్, ఏయు అంటే గోల్డ్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి మరింత దగ్గరగా ప్రవర్తిస్తాయి. వీటిని కాయినేజ్ మెటల్స్ అంటారు. వీటితోనే కదా కాయిన్స్ తయారు చేసేది, కాపర్తో, సిల్వర్తో, గోల్డ్తో వీటితో కదా కాయిన్స్ తయారు చేసేది, అందుకని వీటిని కాయినేజ్ మెటల్స్ అంటారన్నమాట. యాక్చువల్గా అయితే ఇవన్నీ ఫస్ట్ గ్రూపు, ఇవన్నీ ఒకే రకంగా బిహేవ్ చేస్తాయట. అయితే సబ్ గ్రూప్లో ఉండేవి మరింత దగ్గరగా బిహేవ్ చేస్తాయి. ఓకేనా, అంటే ఇతను చెప్పిన దాంట్లో 8 గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్లో సబ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఏబి అని. వాటిని రోమన్ లెటర్స్తో డినోట్ చేస్తారు. ఓకేనా, మరి వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. మరి అలా కాకుండా ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి ఇతను చెప్పిన దాంట్లో? ఇతను చెప్పిన దాంట్లో మొత్తం 7 పీరియడ్స్ ఉన్నాయి. హారిజాంటల్ కాలమ్స్ని, హారిజాంటల్ రోస్ని పీరియడ్స్ అంటారు. ఇదిగో ఇది ఫస్ట్ పీరియడ్ హైడ్రోజన్ ఉంది చూసారా, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్, చూసారా మొత్తం ఇక్కడ 7 పీరియడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఒకే పీరియడ్లో ఉండేవన్నీ ఒకే రకంగా ఏం బిహేవ్ చేయవు, పీరియాడికల్గా ప్రాపర్టీస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఇప్పుడు మనం చెప్పుకోవటం ఏంటంటే ఇతని అరేంజ్మెంట్లో సాలియంట్ ఫీచర్స్. ఫస్ట్ నేను మీకు చెప్పాను గ్రూప్స్, సబ్ గ్రూప్స్ ఉంటాయని. ఈ పీరియడ్స్ని ఏం చేస్తారంటే అరబిక్ నంబర్స్ 1 to 7తో డినోట్ చేస్తారు. అంటే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, మొత్తం 7 ఉన్నాయి కదా, వీటినేమో అరబిక్ నెంబర్స్, వీటినేమో రోమన్ నెంబర్స్. ఓకేనా,
తర్వాత నెక్స్ట్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ పీరియడ్స్ అయిపోయింది. దాని తర్వాత ప్రిడిక్టింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మిస్సింగ్ ఎలిమెంట్స్, ఇక్కడ ఏం చేశాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం మనం. చూడండి, ఇలా అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు కదా మెండలీఫ్. ఇక్కడ ఈ ప్లేస్లో ఒక స్పేస్ వదిలిపెట్టాడు, దాని అటామిక్ వెయిట్ 44 ఉంటుందట. ఆ ఎలిమెంట్ అప్పటికైతే తెలియదు అతనికి, అందుకని జస్ట్ స్పేస్ వదిలిపెట్టాడు. తర్వాత సైంటిస్టులు ఇక్కడ ఒక ఎలిమెంట్ కనుక్కోబోతారు, దాని అటామిక్ వెయిట్ 44 ఉంటుంది అని. ఈ బోరాన్ కింద దీనికి ఇక్కడ స్పేస్ వదిలాడు, దీని పేరు ఎకా బోరాన్ అని పేరు పెట్టాడు. ఎకా అంటే ఒకటి అని, అంటే బోరాన్ కింద వచ్చినటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఎకా బోరాన్, చూసారా. అలానే అల్యూమినియం కింద వచ్చినటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఎకా అల్యూమినియం, అలానే సిలికాన్ కింద వచ్చినటువంటి బ్లాంక్ స్పేస్ని ఎకా సిలికాన్. అంటే తర్వాత సైంటిస్టులు ఇక్కడ ఎలిమెంట్ కనుక్కుంటారు, ఈ సిలికాన్ కింద వచ్చిన ఈ స్పేస్లో ఎకా సిలికాన్, దాని అటామిక్ వెయిట్ 72 ఉంటుంది, ఈ రెండు ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి అని చెప్పి స్పేస్ వదిలిపెట్టాడు అనమాట. అలా వదలటం అనేది అతని ఇంటెలిజెన్సీకి నిదర్శనం. తరువాతి సైంటిస్టులు అతను ఊహించినట్టుగానే కనుక్కున్నారు. బోరాన్ కింద స్పేస్ను చూశారు, దాన్ని ఎకా బోరాన్ అని కదా అతను పేరు పెట్టింది. దాని తర్వాత సైంటిస్టులు స్కాండియంగా కనుక్కున్నారు, ఈ రెండింటి ప్రాపర్టీస్కి రిసెంబ్లెన్స్ ఉంటుంది. అలానే అల్యూమినియం క్రింద వచ్చిన ఖాళీని ఎకా అల్యూమినియం అని కదా అతను పేరు పెట్టి స్పేస్ వదిలేసింది, దాన్ని గ్యాలియం అని నెక్స్ట్ సైంటిస్టులు కనుక్కున్నారు. అలానే ఎకా సిలికాన్ అని చూసారా, దాన్ని జెర్మేనియం. అంటే ఇతను ఏం చేశాడంటే తరువాత కాలంలో కొత్త మూలకాలు కొత్త ఎలిమెంట్స్ కనుక్కుంటారు అని చెప్పి వాటికి స్పేస్ వదిలిపెట్టడం అనేది అతను చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇతని ఫీచర్స్ చూద్దాం. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్, నాలుగోది. ఇతను కొన్ని ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ని కరెక్షన్ కూడా చేశాడు, అంటే సరి చేశాడు అనమాట. అప్పుడు వాళ్ళు వేరుగా అనుకున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బెరిలియం, ఇండియం, గోల్డ్ వీటి అటామిక్ వెయిట్స్ని ఇతను కరెక్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను బెరిలియం చెప్తా. అప్పట్లో అటామిక్ వెయిట్ అంటే సైంటిస్టులు యూస్ చేసే ఫార్ములా ఏంటంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వేలన్సీ. మరి ఈ బెరిలియం అటామిక్ వెయిట్ ఎంతని వాళ్ళు ఈక్వివాలెంట్ వెయిట్ ఏమో 4.5 అని అనుకుంటున్నారు, వేలన్సీ ఏమో 3 అనుకుంటున్నారు అనమాట. అప్పుడు అటామిక్ వెయిట్ ఎంత వస్తుంది మీకు తెలుసు కదా, ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వేలన్సీ అని. 4.5 × 3 వేస్తే 13.5 వచ్చింది అటామిక్ వెయిట్. దేనికి? బెరిలియంకి. ఈ అటామిక్ వెయిట్ని బట్టే కదా దానికి దాన్ని ఎక్కడ పెట్టాలో నిర్ణయించేది. దాని అటామిక్ వెయిట్ 13.5 వచ్చింది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చోబెట్టారు దేన్ని, బెరిలియంని. అలా కూర్చోబెట్టడం వల్ల దాని క్రింది ఉండే ఎలిమెంట్స్, అదే గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ తోటి అది రిసెంబ్లెన్స్ను కలిగి ఉండాల, అయినా కూడా వాళ్ళు ఏం చేయలేక అక్కడే దాని ప్లేస్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఇతను వచ్చి అటామిక్ వేలెన్సీ 3 కాదు బెరిలియంకి 2 అని చెప్పి, అప్పుడు అటామిక్ వెయిట్ ఎంత అవుతుంది, 4.5 × 2 9 అవుతుంది కదా, అలాంటప్పుడు దాని ప్లేస్ని మార్చి దాని ప్లేస్ని సెకండ్ గ్రూప్లో పెట్టాడనమాట బెరిలియంని. అలా సెకండ్ గ్రూప్లో పెట్టడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, బెరిలియం మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, చూసారా ఇక్కడికి వచ్చేసింది బెరిలియం. దీనివల్ల ఇవన్నీ ఒకే రకంగా ప్రవర్తిస్తాయి, అంటే ఒకే రకంగా ప్రవర్తించేవన్నీ ఒక గ్రూప్లోకి వచ్చేసినాయి. అందువల్ల బెరిలియంని ఎక్కడో ఉన్న బెరిలియంని తీసుకొచ్చి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడనమాట. ఓకేనా? అంటే దాని అటామిక్ వెయిట్ని కరెక్ట్ చేసి రాంగ్ ప్లేస్లో ఉన్న బెరిలియంని రైట్ ప్లేస్లోకి తెచ్చాడు. ఇది కూడా ఒక గ్రేట్ థింగ్, ఎవరు చేసింది, ఈ మెండలీఫ్ చేసింది అనమాట. అంటే అటామిక్ వెయిట్ని కరెక్ట్ చేశాడు. ఇలా ఇంకా ఇండియం, గోల్డ్ వాటి అటామిక్ వెయిట్స్ కూడా ఇతను కరెక్ట్ చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎనామలస్ సిరీస్ అంటే యాక్చువల్గా తక్కువ అటామిక్ వెయిట్ ఉండేది ముందు ఉండాలి, దానికంటే ఎక్కువ అటామిక్ వెయిట్ ఉండేది తర్వాత ఉండాలి, అలానే కదా.
ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దియర్ అటామిక్ వెయిట్స్ అని కదా అతను చెప్పింది. తక్కువ అటామిక్ వెయిట్ ఉండేది ముందు ఉండాలి, ఎక్కువ అటామిక్ వెయిట్ ఉండే తర్వాత ఉండాలి. యాక్చువల్గా టెలూరియంకి ఎంత అటామిక్ వెయిట్? 127.6 యూనిట్స్. అయోడిన్కి 126.9 యూనిట్స్. అంటే ఇది తక్కువ అనమాట, అయోడిన్ ముందు ఉండాలి, దాని తర్వాత టెలూరియం ఉండాలి. ఫస్ట్ అయోడిన్ ఉండాలి కదా. కానీ చూస్తే ఏమైందంటే, చూడండి ఫస్ట్ అయోడిన్ కదా ఉండాల్సింది, రఫ్గా 127 కదా, దానికంటే ఎక్కువ 128 ఉంది కదా టెలూరియంకి, తర్వాత ఉండాలి. కానీ రివర్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ అటామిక్ వెయిట్ ఉన్న టెలూరియం ముందుంది, తక్కువ అటామిక్ వెయిట్ ఉన్న అయోడిన్ తర్వాత ఉందన్నమాట, రివర్స్ ఉందన్నమాట. ఇలా ఉండటమే ఎనామలస్ సిరీస్ అంటే. అక్కడక్కడ అలా అరేంజ్ చేసి, అలా అరేంజ్ చేయక తప్పదు అని చెప్పాడనమాట. అలా అరేంజ్ చేయకపోతే వాటి ప్రాపర్టీస్ సరిగా రావని చెప్పి అతనే యాక్సెప్ట్ చేశాడు, నేను ఇలా రాంగ్గా అరేంజ్ చేశాను, అక్కడక్కడ కొన్ని ఇన్వర్షన్స్ ఉన్నాయి నా దగ్గర, అయినా కూడా తప్పదు అలా చేయకపోతే ప్రాపర్టీస్ సరిపోవు అని చెప్పాడనమాట. ఇది ఎనామలస్ సిరీస్ అంటే. ఇలా చేయటం అనేది ఎక్స్ట్రాడినరీ థింకింగ్. ఎవరు? మెండలీఫ్. అంటే కొత్త ఎలిమెంట్స్ ఫ్యూచర్లో కనుక్కోబోతారు, వాటికి స్పేస్ వదలాలని చెప్పడం కానీ, తర్వాత అక్కడక్కడ ఇలా రివర్స్ అరేంజ్ చేయకపోతే కుదరదని చెప్పడం కానీ, ఇదంతా కూడా ఎక్స్ట్రాడినరీ థింకింగ్ అనమాట. దానివల్ల అప్పట్లో సైంటిస్టులు అందరూ కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేశారు. ఎవరంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని. అయితే ఇతనిలాలో కూడా కొన్ని లిమిటేషన్స్, లోపాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడే నేను మీకు చెప్పే ఎనామలస్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్, తక్కువ అటామిక్ వెయిట్ ఉండేది ముందు ఉండాలి, ఎక్కువ అటామిక్ వెయిట్ ఉండేది తర్వాత ఉండాలి. అతను చెప్పినలా అదే కదా, కానీ అతనిలాని అతనే వైలెట్ చేసుకున్నాడు, రివర్స్ పెట్టాడు కదా. అలా చేస్తే ఎట్లా? ఒక లా చెప్పినప్పుడు ఆ లాని ఫాలో అవ్వాలి కదా, ఇక్కడ ఫాలో కాలేదన్నమాట, అదొక లోపం. తర్వాత డిసిమిలర్ మెటల్స్ ప్లేస్డ్ టుగెదర్ అంటే అర్థమైందంటే, ఒకే బిహేవియర్ ఉన్నవి ఒక గ్రూప్లో ఉండాలి, కరెక్టే కదా. అలా కాకుండా డిసిమిలర్ మెటల్స్ని తీసుకొని వచ్చాడు. ఎక్కడో నేను మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రూప్ కదా, ఇవన్నీ ఒకే రకంగా బిహేవ్ చేయాలి కదా. ఇక్కడ లీథియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇవన్నీ ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. అసలు వాటితో ఇక్కడ వీటికేం సంబంధం లేదు. వీటికి ఈ కాపర్ కానీ గోల్డ్ కానీ ఇక్కడున్నాయి చూడండి. ఈ ఫస్ట్ గ్రూప్లో లీథియం, సోడియం, పొటాషియం ఇవి ఓకే, రుబీడియం ఇవన్నీ కూడా ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. ఈ కాయినేజ్ మెటల్స్ ఉన్నాయి, కాపర్, సిల్వర్, గోల్డ్, వాటితో ఏం సంబంధం లేదు, అసలు అక్కడ ఉంచకూడదు. కానీ డిసిమిలర్ మెటల్స్ని తీసుకొచ్చి కొద్దిగా రిసెంబ్లెన్స్ ఉంది అంతే, ఇవి మెటల్స్ ఇవి కూడా మెటల్సే కాబట్టి కొద్దిగా రిసెంబ్లెన్స్ ఉంది, అసలు యాక్చువల్గా అయితే పూర్తిగా ఏం సంబంధం లేదు, అయినా కూడా తీసుకొచ్చి పెట్టాడు అన్నమాట. ఇవి ఇక్కడ ఉండాల్సినవి కాదు, ఈ కాపర్, సిల్వర్, గోల్డ్ ఇవి, అయినా కూడా వాటిని తీసుకొచ్చి లీథియం, సోడియం, పొటాషియం వాటితో కలిపాడనమాట. ఇలా డిసిమిలర్ మెటల్స్ని ఒక దగ్గర చేర్చడం అనేది అతను చేసినటువంటి రాంగ్. తర్వాత ఇక్కడ చూడండి, క్లోరిన్ ఉంది, నాన్ మెటల్, మ్యాంగనీస్ ఉంది, మెటల్, ఈ రెండింటిని తీసుకొచ్చి ఒక గ్రూప్లో పెట్టాడు. అంటే ఇదేమో నాన్ మెటల్ క్లోరిన్, ఏమైనా మ్యాంగనీస్ ఏమో మెటల్, ఆ రెండు ఒకే రకమైన బిహేవియర్ని కలిగి ఉండవు, అయినా వాటిని ఒక గ్రూప్లో చేర్చడం అనేది రాంగ్ అన్నమాట. ఇలా డిసిమిలర్ మెటల్స్ని ఒకే గ్రూప్లో ఉంచడం అనేది అతని దాంట్లో ఉండేటువంటి లోపం. సో ఇతనిలాలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పటికి అరేంజ్ చేసిన ఈ ముగ్గురు సైంటిస్టులు కూడా ఒకటే పద్ధతి, ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్, అటామిక్ వెయిట్ని బట్టి అరేంజ్ చేశారు వీళ్ళ ముగ్గురు కూడా. ఓకేనా? ఇదంతా కూడా మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్.